అందరికీ హాయ్. ఈరోజు దాబా స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా గ్రేవీగా ఉంటుంది. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, ఒక చెంచా సగం పసుపు వేసుకొని ఇది మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. అప్పటి వరకు మసాలాను తయారు చేసుకుందాం. ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, కొబ్బరి, మిరియాలు, లవంగాలు, స్టార్ ఫ్లవర్, ఇలాచీలు, సాజీరా, ఇవి వీటన్నిటిని వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్కి కొద్ది కొద్దిగా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసి వీటిని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 4 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 బగారా ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగినవి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకుని వేసుకుంటే చికెన్లో నీరు మంచిగా వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్లో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత కారం అవి వేసుకోవాలి. మొత్తం కలిపి 1-5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. చికెన్ ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది. మరి కాసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1-2 టమాటాలను మిక్సీ చేసుకుని వేసుకోవాలి. ఇట్లా టమాటా పేస్ట్ వేసుకొని టమాటా పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి పడింది. చికెన్ మొత్తం మంచిగా ఉడికింది. టమాటాలు కూడా ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. 1 చెంచా కారం పొడి వేసుకుందాం. 1 చెంచా సగం ఉప్పు వేసుకుందాం. మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది మొత్తం కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని దీంట్లోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. గ్లాస్ నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి. పెద్ద మంట మీద 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మసాలా కూడా చికెన్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఎసరు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చిక్కటి గ్రేవీ వస్తుంది అన్నంలోకి, చపాతీలోకి. చాలా బాగుంటుంది దాబా స్టైల్ చికెన్ గ్రేవీ. తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. చికెన్ గ్రేవీ చాలా దగ్గర పడింది. చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఉడికింది.